बीएसपी स्टेट चीफ आरएस प्रवीण कुमार अलंपूर नुंची पोटी चेयडं आल्मोस्ट कन्फर्म अनुकुन्नारू అయితే ఇప్పుడు సడన్ గా సిర్పూర్ నుంచి పోటీ చేస్తానని తాను స్వయంగా ప్రకటించారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ తన మార్పు వెనుక కారణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎన్నికలకు రెడీ అవుతున్న బీఎస్పీ రాష్ట్రంలోని అన్ని సీట్లలో సొంతంగానే బరిలోకి దిగుతామని చెప్తోంది. ఇప్పటికే దాదాపుగా 40 స్థానాల్లో అభ్యర్థులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి ఉంది. మొదట అలంపూర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు సిర్పూర్ నుంచే పోటీ చేస్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ అలంపూర్ నుంచి సిర్పూర్కి చేంజ్ కావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు అధికార పార్టీ సిర్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్ప గతంలో బీఎస్పీ టికెట్ పైనే గెలిచారు. తర్వాతే బీఆర్ఎస్ లో చేరారు. ఏనుగు గుర్తుపైనే ఆయన గెలిచారు కాబట్టి ఇక్కడ జనంలోకి గుర్తును తీసుకెళ్లడం ఈజీ అవుతుందని ఆర్ఎస్పీ భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉండే వ్యతిరేకత కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఆర్ఎస్పీకి అండదండగా ఉన్న స్వేరో కార్యకర్తలు ఈ సెగ్మెంట్ లో ఎక్కువగా ఉండటం కూడా మరో కారణంగా చెప్తున్నారు. అందుకే ఈ సెగ్మెంట్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దళిత నేతలు రిజర్వ్డ్ సీట్లలోనే ఎందుకు పోటీ చేయాలన్న వాదనను దళిత మేధావులు చాలా కాలంగా వినిపిస్తున్నారు. రిజర్వ్డ్ సీట్లకే పరిమితం చేయడం ద్వారా ప్రధాన పార్టీలు బలహీన వర్గాలను ఎదగకుండా పరిమితం చేస్తున్నారన్న విమర్శ బలంగా ఉంది. జనరల్ సీట్లలో కూడా పోటీ చేసి గెలిచేలా నాయకత్వం తయారు కావాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే ఆలోచనతో జనంలోకి పోతున్న ఆర్ఎస్పీ తానే తొలి అడుగు వేశారని బీఎస్పీ నేతలు చెప్తున్నారు. ఓటు మీదే నోటు మీదే నినాదంతో జనంలోకి వెళ్తున్న ఆర్ఎస్పీ జనరల్ సీట్లో పోటీతో కొత్త చర్చకు తెరతీశారు.